బ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ దండయాత్రకు సమయం దగ్గర పడుతుంది. ఆయన నటించిన దేవరాజ్ సినిమా సందడి ఇంకో 10 రోజుల్లో మొదలు కాబోతుంది. అరవింద సమేత లాంటి సూపర్ హిట్ తర్వాత తారక్ సోలోగా వస్తున్న మూవీ కావడం, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఫిల్మ్ నుంచి బయటకు వచ్చిన టీజర్ సాంగ్స్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో దేవరా మీద ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ విన్నా తారక్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. భారీ హైప్ ఏర్పడడంతో అన్ని ఏరియాలోనూ వసూళ్ల జాతర నడవడం పక్కా అని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నైజాంలో దేవరా రికార్డ్స్ అడ్డంగా నరకడం ఖాయంగా కనిపిస్తుంది. దేవరాతో నైజాం ఏరియాలో ఎన్టీఆర్ కొత్త చరిత్ర సృష్టించేలా ఉన్నాడు. తారక్ కొరటాల కాంబినేషన్ మూవీ కావడంతో భారీ హైప్ ఏర్పడింది. సినిమా నుంచి బయటకు వచ్చిన కంటెంట్ ఆ హైప్ ను ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్లింది. దీంతో వసూళ్ల జాతర పక్కా అని చెప్పొచ్చు. అదే టైంలో టికెట్ల రేట్లు పెరగడం, 1 AM బెనిఫిట్ షోస్ ఎక్కువగా కన్ఫర్మ్ అవ్వడం, గ్రాండ్ ఓపెనింగ్స్ ఖాయం ఇండికేషన్స్ కూడా వస్తున్నాయి. మిగతా షోస్ కంటే బెనిఫిట్ షోస్ టికెట్స్ అఫీషియల్ గానే మరింత భారీగా ఉంటాయన్న విషయం తెలిసిందే. వీటన్నింటిని బట్టి చూస్తే నైజాంలో ఫాస్ట్ డేనే ఈజీగా 20 కోట్ల క్లబ్ లోకి దేవరా అడుగుపెట్టేలా ఉంది. ఒకవేళ ఇదే జరిగితే ప్రభాస్ కల్కి 2898 AD రికార్డు కనుమరుగవుతుంది. ఈ మూవీ నైజాంలో రిలీజ్ డేనాడు 19.60 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక తొలి రోజు మరింత వసూలు సాధించడంతో దేవరా సక్సెస్ అయితే RRR రికార్డ్ ని కూడా దాటేసే ఛాన్స్ కూడా ఉంది. నైజాంలో ఫస్ట్ డే వసూలలో RRR 23.35 కోట్లు టాప్ లో ఉంది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో సలార్ 22.55 కోట్లు ఉంది. మూడో స్థానంలో కలికి ఉండగా 4, 5 స్థానాల్లో వరుసగా గుంటూరు కారం 16.45 కోట్లు, ఆదిపురుష్ 13.68 కోట్లు ఉంది. ప్రస్తుతం సినిమా మీద ఉన్న హైప్ క్రేజ్ చూస్తుంటే కలికిని దేవరా దాటేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తారక్ మూవీ టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాయి. నైజాం ఏరియాలో మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ 413 రూపాయలు, సింగిల్ స్క్రీన్లలో 250 రూపాయలకు పెరిగాయి. ఇక దేవరా సినిమాకి ఏపీలోని మల్టీప్లెక్స్లలో 325 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 200 దాకా టికెట్ల ధరలు పెంచుకునేందుకు పర్మిషన్స్ వచ్చాయి. అటు 12 AM స్పెషల్ షోస్ టికెట్ ధరను 1000 రూపాయలు, మార్నింగ్ 4 AM షోస్ కి 500 పెంచాలని దేవరా మేకర్స్ ప్రభుత్వాన్ని కోరాయి. మూవీ మీద ఉన్న బస్ పెరిగిన టికెట్స్ రేట్స్ చూస్తుంటే నైజాంతో పాటు ఇతర ఏరియాస్లోనూ దేవరా రికార్డ్స్ అడ్డంగా నరకడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది నిజమైన మాస్ అనే చెప్పాలి. చిత్రానికి పాజిటివ్ టాక్ తోడైతే వసూళ్ల ఊచకోత నెక్స్ట్ లెవెల్లో ఉండడం పక్కా.